పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ మరే ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా మాన్యువల్గా మురుగు శుభ్రపరిచే పనులు చేపట్టరాదని మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం రెండు వేల పదమూడును అన్ని రాష్ట్రాలు జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని దీనిని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని సఫాయి కర్మచారీల సంక్షేమమే కమిషన్ లక్ష్యమని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ అన్నారు శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఫాయి కర్మచారి జాతీయ సభ్యులు పిపి నవా జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అదనపు ఎస్పీ కులశేఖర్ జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్యలతో కలిసి మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ ఎల్డీఎం తదితర శాఖల అధికారులతో శానిటేషన్ వర్కర్లతో మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం అలాగే వారి పునరావాస చట్టం అమలుపై సమీక్షించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం రెండు వేల పదమూడు అమలు పక్కాగా జరగాలని పలుచోట్ల సర్వే నిర్వహించబడిందని తెలిపారు మాన్యువల్ స్కావెంజర్లు ఉంటే వారిని ఆ వృత్తి నుండి బయటపడడం కోసం వారికి వన్ టైం సెటిల్మెంట్ గా నలభై వేల రూపాయలు అందజేయాల్సి ఉంటుందని సూచించారు వారి కుటుంబంలోని పిల్లలకు ఎల్కేజీ నుండి జీ వరకు ఉచిత విద్య అందించాల్సి ఉంటుందని స్కాలర్షిప్ ఇల్లు లేని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా గృహం మంజూరు చేసి ఆసరగా నిలవాలని పద్దెనిమిది సంవత్సరాల పైబడిన పిల్లలు ఉంటే వారికి స్వయం ఉపాధిపై శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించి బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే మాన్యువల్ స్కావెంజర్ మరణిస్తే వారి కుటుంబానికి పది లక్షల రూపాయలు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా సమీక్షిస్తూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి గతంలో చనిపోయిన ఇద్దరు స్కావెంజర్ల కుటుంబాలకు అందించిన సాయం తెలుపమని కోరగా అధికారులు ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున సంఘటన జరిగిన మూడు రోజులలోపు అందజేశామని వారి కుటుంబంలో ఒకరికి మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం కల్పించామని తెలియజేశారు స్కావెంజర్ పనిచేసే శానిటేషన్ వర్కర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు ఆప్కాస్ ద్వారా వారికి వేతనాలు అధికారులు వివరించారు నిబంధనల మేరకు సఫాయి కర్మచారీలకు యూనిఫామ్ బూట్లు గ్లౌస్ టోపీ తదితరాలు అందజేయాలని సూచించగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు బ్యాంకర్లు సఫాయి కమచారి రుణాలు పూచీకత్తు లేకుండా అందజేయాలని వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర పథకాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎన్ఎస్కే ఎఫ్డీసీ ఎంఎస్ఎంఈ తదితరాలు ఉన్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఫాయి కర్మచారీల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాయని జిల్లాలో బాగా అమలవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం సంఘాల నాయకులు మెమరాండం సమర్పించారు కమిషన్ సభ్యులు మాట్లాడే ముందుగా కలెక్టర్ వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన చట్టాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి అవగాహన కల్పించడానికి నేడు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు జిల్లాలో ఎలాంటి మాన్యువల్ స్కావెంజింగ్ లేదని తెలిపారు ఆయుష్మాన్ భారత్ అమలు జిల్లాలో తొంభై ఐదు శాతం పైగా సాధించామని కలెక్టర్ తెలుపుగా కమిషన్ సభ్యులు చాలా గొప్ప కార్యక్రమం అమలు చేశారని హర్షం వ్యక్తం చేశారు సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ సభ్యులకు వారి అధికారులను చాలువ కప్పి సత్కరించి తిరుమల శ్రీవారి జ్ఞాపికను అందజేశారు అనంతరం కలెక్టర్ కమిషన్ సభ్యులు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమతా సంకల్ప ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి సంతకాల సేకరణ ఫ్లెక్సీపై తమ సంతకాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఏర్పాటు అద్భుత కార్యక్రమం అని కొనియాడారు అంబేద్కర్ భావజాలాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈడీఎస్సీ కార్పొరేషన్ డాక్టర్ నరసింహులు జిల్లాలోని వివిధ మున్సిపల్ కమిషనర్లు ఎల్డీఎం సుభాష్ శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు